కొత్త సెక్రటేరియట్ ను ప్రైడ్ ఆఫ్ తెలంగాణగా తీర్చిదిద్దనుంది కేసీఆర్ సర్కార్. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ బిల్డింగ్ ను తరతరాలు గుర్తుపెట్టుకునేలా నిర్మిస్తోంది. హైదరాబాద్ లోని అద్భుత భవనంగా కనిపించేందుకు స్పెషల్ స్టోన్ ను ప్రత్యేకంగా తెప్పిస్తోంది. రెడ్ కలర్ లో రాజధానికి మణిపూసగా మెరిసిపోనుంది కొత్త సెక్రటేరియట్. తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణానికి రెడ్ స్టోన్. राष्ट्रपति भवन लो निर्माणाल परिशीलना राजस्थान लो मात्रमे रेड स्टोन लभ्यम. कोत्त सचिवालयम अत्यद्भुतंगा निर्मिंचेंदुकु सीएम केसीआर कृषि चेस्तुन्नारु. इप्पटिके आस्कार अंड पोन्नी आर्किटेक्ट इच्चिन डिजाइन तो निर्माण पनुलनु मोदलुपेट्टिंदी प्रभुत्वं. सचिवालय भवनं दक्कन सांस्कृति संप्रदायालकु अद्दं पट्टेला आध्यात्मिक भावन कलिगेला डिजाइन नु रूपोंदिंचारु. इप्पुडु भवनं आउट्लुक अंदंगा कनिपिंचेंदुकु रेड स्टोन नु स्पेशल गा उपयोगिंचनुन्नारु. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నిర్మాణంలో వాడిన రెడ్ స్టోన్ ను సచివాలయ నిర్మాణంలో వాడాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్ఎన్బి ఈఎన్సి సెక్రటరీయేట్ నిర్మాణ కంపెనీ షాపూర్ జీ పలోంజీ ప్రతినిధులు రాష్ట్రపతి భవన్ ను సందర్శించారు. ఈ బృందం రాష్ట్రపతి భవన్ నిర్మాణంలో వాడిన రెడ్ స్టోన్, అదే రాతితో ఏర్పాటు చేసిన ఫౌంటెన్లను పరిశీలించింది. రెడ్ స్టోన్ ను పరిశీలించిన తెలంగాణ బృందం త్వరలో ఈ స్టోన్ కోసం రాజస్థాన్ వెళ్లనుంది. సీఎం కేసీఆర్ ఈ రెడ్ స్టోన్ వాడాలని నిర్ణయించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. తెలంగాణ సచివాలయాన్ని ఎకో ఫ్రెండ్లీగా ప్రకృతి సిద్ధమైన గాలి వెల్తురు వచ్చేలా డిజైన్ రూపకల్పన చేశారు. ఇలాంటి కట్టడానికి రెడ్ స్టోన్ వాడితే దాని అందం మరింత పెరుగుతుందని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. ఈ రెడ్ స్టోన్ కు ఏళ్ల తరబడి కలర్స్ వాడాల్సిన పని ఉండదు. ఇది పూర్తిగా వైబ్రెంట్ లుక్ తో ఎప్పుడూ మెరిసిపోతుంది. రెడ్ స్టోన్ బరువు తక్కువగా, మన్నిక ఎక్కువగా ఉంటుంది. మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువే. ఇక ఈ స్టోన్ పూర్తిగా వాటర్ ప్రూఫ్. ఎలాంటి బ్యాక్టీరియా ఈ స్టోన్ పై నిలవలేదని నిపుణులు చెప్తున్నారు. ఈ రాయిని కావలసిన రీతిలో కట్ చేసుకోవచ్చని ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. ఇక ఉదయం సాయంత్రం వేళల్లో ఈ రాయి జాజు రంగులో అందంగా కనిపిస్తుంది. 150 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా సచివాలయాన్ని నిర్మించనుంది తెలంగాణ ప్రభుత్వం. 200 స్తంభాలతో అత్యంత నాణ్యతతో తలపెట్టిన కొత్త సెక్రటరియేట్ ఇన్నర్ లుక్ లోనే కాకుండా అవుట్ లుక్ కూడా మెరిసిపోయేలా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. దీంతో హైదరాబాద్ నడిబొడ్డున హుసేన్ సాగర్ తీరాన సెక్రటరియేట్ జాజు రంగులో మెరిసిపోతూ రాజదర్పాన్ని ఒలకబోయనుంది.